హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల బృందావనంలో ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మొన్న వల్లపాపురం వెళ్ళినప్పుడు మా అమ్మ చేసిన మురిపీలు గురించి చెప్పదలుచుకున్నాను ఇది కొంచెం మొదలైనాక మా అమ్మ వీడియో తీసుకోవాలంటే అప్పుడు గబగబా ఫోన్ తీసుకొచ్చి తీస్తున్నా ఇప్పటికే మొదలు పెట్టేశారు దీనికి ఏమేమి వస్తువులు కావాలి ఏంటి చెబుతాను కిలో మైదా అనుకోండి వంద గ్రాములు బొంబాయి రవ్వ అరసోళ్ళ నెయ్యి లీటర్ పాలు ఇది పిండి కలపడానికి ఇవి పాకానికేమో ముప్పావు కిలో పంచదార మూడు గిద్దలు నీళ్లు పోసి పాకం పెట్టుకోవాలి ఇప్పటికీ ఇల్లు నెయ్యి పోసి కలుపుతున్నారు మైదాపిండి జల్లించుకొని మధ్యలో రవ్వ పోసి దాని మీద కొంచెం మరిగిన నెయ్యి పోస్తే బొస బుస రవ్వ మీద పోయింగానే అట్లా అయితేనే బోల్ వస్తుంది అన్నమాట పిండి అలా కొంచెం ఎక్కువగా నెయ్యి ఎచ్చబెట్టి పోసుకోవాలి అదంతా సమానంగా పిండి అంతా కలిసేట్టు చేసుకున్నాక అప్పుడు పాలు పోసి కలుపుకోవాలి మెత్తగా మైదా పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి లీటర్ పాలు చాలలేదు అనుకోండి వేడి నీళ్ళు పోసి కలుపుకోవచ్చు చపాతీ పిండిలాగా రావాలన్నమాట వాళ్ళు ఆ పిండి కలిపేలోపు మా నానవాయితీ ప్రకారం పద్యం చెబుతాను భాగవతంలో ప్రథమ స్కందంలో భీష్ముడు చెప్పే నాలుగు పద్యాలు ఉంటాయి బాగుంటాయి అవి వాటి గురించి చెబుతాను అన్నమాట అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు అతడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు నేను పాండవ వంశాంకురం లేకుండా చేస్తాను అని వచ్చి ఈ ఉప పాండవులు ద్రౌపదికి పాండవులకి పుట్టిన కొడుకులు ఉంటారు ఐదుగురు వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వచ్చి వాళ్ళు తల్లగోసి చంపుతాడనమాట ఈ విషయం అంపసయ్య మీద ఉన్న భీష్ముడికి తెలిసిద్ది ఆయన అంటాడు రాజట ధర్మజుండు స్వరరాజ సుతుండట ధన్వి శాత్రోద్వేజకమైన గాండీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజుకి తోడు వచ్చునట ఆపద గలుగుటకి ఇదేమి చోద్యమో ధర్మరాజు రాజేము ఆయన తమ్ముడు అర్జునుడు ఎవరు దేవేంద్రుడి యొక్క కొడుకు ఆయన ఆయుధం గాండియం గాండియం చేతిలో ఉంటే ఎవరు ఇది చేయలేరు ఆయన ఎదిరించలేరు అలాంటి వాడు తమ్ముడు వాళ్ళ సారథి సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుడు ఎప్పుడు భీముడు ఇంకో తమ్ముడు ఉండాడు ఆయన ఉగ్ర కథ ఆ గదని ఎప్పుడు ఉగ్రంగా తిప్పుతూ ఉంటాడు అలాంటి ఇంకో తమ్ముడు ఉండంగా ఇలాంటి ఆపద కలగటానికి ఏం చోద్యము అంటాడు ఆపద అనేది ఎట్నుంచి ఎలా వచ్చిద్దో మనకు తెలీదు ఎంత ఆస్తి ఉన్నా చుట్టూ ఎంత బలగా ఉన్నా ఆపద వచ్చే టైంకి పరమాత్మ ఇవ్వదలుచుకున్న టైంకి వచ్చేసిద్ది అది మనకు చదువుతున్నారనమాట నేను నేనేం చేశాను నాకు ఇలా ఎందుకు వచ్చింది అని నిర్వేదం పడుతుంటాం కదా అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకే అలాంటి ఆపదలు వచ్చినాయి ఆ దురితము అనేది కాలంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అది చెప్పటానికి ఈ పద్యం అనమాట ఇక ఇక్కడ వంటలోకి వస్తే ముప్పావు కిలో పంచదారులో మూడు గిద్దలు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది ఇలా మూడు నాలుగు పొంగులు రావాలి పాకం వచ్చింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే అది ఆ గంటి మీద ఇలా వేళ్లతో తీసుకునే ఇలా ఎలా అంటే చిన్న తీగలాగా రావాలి రెండు వేళ్ల మధ్యలో లాగా ఉంటే రానట్టు కొంచెం తీగలాగా వచ్చే వచ్చినట్టు అనమాట అదే ఒక గుర్తు మరీ ఎక్కువ అయిందనుకోండి పద్దాక వెచ్చబెట్టుకోవాల్సి వచ్చిద్ది మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ వెచ్చబెట్టుకుంటూ ఉండాలి కొంచెం ఎట్లా వస్తే చాలు ఇలా ఒక అంగుళం పొడుగు అలా అలా ఏళ్ళు అలా వణుకుతున్నాయో బాగోట్ల మా అమ్మకి రెండు సంవత్సరాల క్రితం బాగోలా అప్పటి నుంచి వద్దులేమ్మా ఇవాళ నలభై మూడు డిగ్రీలు ఉంది ఉష్ణోగ్రత వద్దమ్మా అంటే పిల్లలు వస్తే ఎలా పిల్లలు వస్తే ఎలా అని మొదలుపెట్టింది పొద్దున్నే సరే పొద్దున్నే మొదలుపెట్టి టిఫిన్ వద్దే వద్దని ఏడింటికల్లా పెట్టుకున్నాం ఇలా పాకం వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి అమ్మ మనసు కాదు ఊరుకోదు పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని తపన మా నాన్న ఉన్నప్పుడైతే మూడు రోజుల ముందు నుంచి అడిగేవాడు ఏం చేయమంటారమ్మ మీ అమ్మమ్మని ఏం చేయమంటారమ్మ మీ అమ్మమ్మని అని మా చెల్లెల అమ్మాయి కారూ స రాక కాసప్పూరా కాసప్పూరా అనేది అట్లా కావాల్సినవి చవితే మేము వెళ్ళేసరికి వండేవాళ్ళు మా చిన్నమ్మలు అందరూ పక్క పక్క వెళ్ళేగా సహాయం చేస్తారు బాగా ఏ కొద్దిగా అయినా ఒకళ్ళకు ఒకళ్ళు వస్తూ ఉంటారు ఈ నూనె పోసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న వండలు చేసి గోరు మీద ఇలా ఒత్తుకుంటా నొక్కులను ఒత్తుకుంటా వెనక్కి జరుపుకోవాలి ఇలా మా అమ్మకు బాగా రావు నొక్కులు కానీ పొంగుతి బోలు వస్తుంది ఇలా గోరు మీదేసి ఇలా మొత్తుత వెనక్కి ఆడతారు కాబట్టి గోరు మెట్టిలు మిట్టీలు అని పేరు వచ్చిందేమో వీటికి ఇలా ఒక ఏడేను చేసి పెట్టుకొని నూనె వేడి పడిందో లేదో చూసుకోవాలి నూనె వేడిపడ్డాకే వేయాలన్నమాట లేకపోతే బా పొంగు పొంగవు అందుకని నూనె వేడిపడింది లేదు చూసి ముందు గణపతికి అనమాట చిన్నది వినాయకుడికి వేసి వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది వేస్తే బాగా ఖాళీగా ఉండి పొంగు తిగి ఈ తిరగటానికి అటుకి ప్లేస్ ఉంటుంది కదా మా అమ్మ పది వేసేసింది ఫస్ట్ వాయి నేనే దీటం నేనే వేయటం అవుతుందని అవి పదేసింది నూనె కాగి ఉండి ఫస్ట్ వాయి అవటానా అన్ని పొంగినాయి పోలుగా లేతే లేక పొంగం మళ్ళీ అందులో ఇంకో కారణం ఏందంటే మనం ఒక్కళ్ళమే ఉంటే మళ్ళీ తీసి పాకంలో వేసుకోవాలా పాకంలో మళ్ళీ పళ్ళంలో వేసుకోవాలి ఒక్కళ్ళమే చేసుకోవాలి కదా అందుకని ఎక్కువ వేస్తే ఇబ్బంది హరి భరి అయిద్ది అడిదిప్పి ఇప్పి హడావుడి చేస్తే ఇరిగిపోతాయి మెత్తగా ఉంటాయి కదా అందుకని ఏడేడు వేసుకుంటే బాగుంటుంది బాండీలోనూ తిరుగుతీ మనకి అటు పాకంలో వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇలా వేసుకొని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేట్లు కాల్చుకోవాలి ఎక్కువ కాలిస్తే మళ్ళీ గట్టిగా ఉంటాయి నచ్చవు మామూలుగా మెత్తగా ఉండాలి పాకం పట్టుకోవాలంటే గోల్డ్ కలర్ చాలు నాయకుడు తీసి పక్కన పెట్టి వాటన్నిటిని తిప్పుకోవాలి చూడండి ఒకటి బుడగల్లా అట్ట పొంగిని అవి రెండో వైపు తిప్పుతుంటే పొంగవన్నమా తిరగవు ఇలా రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి కిలోకి వచ్చి ఎనభై అవుతాయి పదిహేను ఇరవై రోజులు ఉంటాయి వాసన ఏమి రాకుండా డాల్డా కూడా వేస్ట్ చేసుకుంటారు కానీ మేము ఎప్పుడూ నెయ్యే మాకు కేంద్రము గవర్నమెంట్ సంఘం వాళ్ళ కేంద్రం వెనక పాలు పోస్తారు కదా నెయ్యి వచ్చిద్ది ఎప్పుడు నెయ్యి ఉంటుంది ఇంట్లో మా అమ్మ వాళ్ళకి అందుకని ఏ అయినా గులాబ్ జామ్ అయినా ఏ అయినా సరే నెయ్యితోనే చేసుకుంటాం డాల్డా వేయం డాల్డా వేస్తే రెండు వందల గ్రాములు డాల్డా అనమాట డాల్డా కొలత అయితే నెయ్యి అయితే అర్షాలు ఇలా కలర్ వచ్చాక గోల్డ్ కలర్ వచ్చింది చూసారుగా దాన్ని పాకంలో వేసుకొని గంటతో ఇలా పాకంలో పెట్టుకొని మళ్ళీ ఇంకో వాయ నూనెలో వేసాక తీసి పళ్ళంలో వేసుకోవాలి రెండు మూడు రెండు మూడు నిమిషాలు పాకంలో ఉంటే పీల్చుకుంటుంది అన్నమాట అట్లా వేసి ఉంచవచ్చు ఇంకో వాయి వేసుకొని అప్పుడు నిదానంగా తీసుకోవచ్చు ఈ మా చెల్లెలు చేసినాయి ఈ చూడండి నొక్కులు ఎక్కువ కనపడుతున్నాయి మా చుట్టాల పంపితే కొత్తలో వాళ్ళ చెక్క ఉందండి ఇది చేసుకొని మాకు కూడా చెక్క పంపరా అని అడిగారు కజ్జికాయలకు ఉంటుంది కదా అలాంటి చెక్క ఉంది కాలా అందుకే ఇన్ని నొక్కులు వచ్చినాయి అని అడిగారు చెక్కలేదేం లేళ్ళి అంగారు తీరది అని మా అమ్మ వాటిమే బాగుంటాయి ఈ గోడ కానీ మా అమ్మది ఇంకా బోలు వస్తాయి స్మూత్గా ఉంటాయి అంతైనా మా అమ్మతో కలిపి పెడుతుంది ముద్దగా అని పాట ఉంది కదా అలా అమ్మ ప్రేమ పెట్టి పెడుతారు కదా అందుకని అమ్మ ఏం చేసినా బాగుంటాయి మనం ఎంత చేసుకున్నా మా నాటికన్నా అమ్మాయి బాగుంటాయి ఇలా అన్నీ కాల్చి పెట్టుకొని అంటే ఇరవై రోజులు ఉంటాయి ఇది మా అమ్మ చేతి మురిపీల కథ అమ్మకి తెలియక కిలో పంచదార తెస్తే అది మొత్తం పోస్తుంది అన్నమాట అందుకని అది ఆ పాకం మిగిలింది దాన్ని ఏం చేయాలంటే గులాబ్ జామున్ చేసేయండి అన్నాం గులాబ్ జామున్ చేసి వేసింది ఆ పాకంలో నిన్న వండిన చెక్కలు అవి తీయలేకపోయాను ఫోటో మాత్రమే పెట్టాను ఇవి నిన్నటి చెక్కలు చెకోడీలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్